కట్టుకున్న తర్వాత సరిగ్గా కట్టుకోలేదు అనుకోండి, చాలా మంది మీ పెద్దల్ని అడగండి, కట్టుకునేటప్పుడు బిల్డర్ ని సరిగ్గా పట్టుకోలేదు. 10 సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వర్షం పడినప్పుడు లీక్ అవుతుంది, కొంచెం ఊగుతుంది. మొన్న మన కూడా ఒక భూకంపం లాంటిది మైనర్ వచ్చేటట్టు ఉంది, బిల్డింగ్ ఊగుతుంది. ఆ దాని తర్వాత మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బిల్డింగ్ ఎప్పుడు మనం సరిదిద్దలేము, సరిదిద్దలేము. ఆ క్రాక్ పైన క్రాక్ ప్లాస్టింగ్ చేసుకుంటూ పోతాము. బయట వాళ్ళకి తెలియదు కానీ లోపల ఉండే వాళ్ళకి అయితే నా బిల్డింగ్ మంచిది కాదని తెలుసు. మన శరీరం అలాగే. మీకు ఇంగ్లీష్లో పట్టి సరిగైనా మీకు పోషక ఆహారమైన ఎక్సర్సైజ్ అయినా లేకపోతే 20-30 ఓకే అండి. మన హెల్త్ కూడా ఒక ఎఫ్డీ లాగా బిగినింగ్ కనపడదు. వయసు తక్కువ ఉంది, అంతా బాగానే ఉంది, బిర్యానీలు తింటారు, పడుకుంటారు, వీడియోలు చూస్తారు, ఏం అవ్వదనుకుంటారు. 20 దాటి 30కి రండి, ఇంకా సరిగ్గా ఉన్నాను గట్టిగా ఉన్నానని చెప్పుకుంటూ పోతాను. 40 దాటిన తర్వాత తెలుస్తుంది, 40, 50, 60. ఇప్పుడు మీరు వయసు తక్కువ ఉన్నప్పుడు చేయలేదనుకోండి చేయాల్సిన శ్రమ, 40 దాటిన తర్వాత హాస్పిటల్ దగ్గర గడప దగ్గర ఉండడం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం చాలా డైబెటిస్, వేరే రోగాలు పెరుగుతూనే పోతున్నాయి. మీ అమ్మలు మీరు చెప్పి చెప్పి బోధ చేస్తుంటారు ఇంట్లో, అరే నేను ఎప్పుడు ఎప్పుడు ఉండేదిరా, మేమంతా గట్టిగా ఉండేవాళ్ళం, మీకే వస్తున్నాయి ఈ రోగాలంటే వాస్తవం కూడా నమ్మాల్సిందే. సరే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే సరిదిద్దనేం చేయాల్సింది ఏంటి? ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి చికిత్స పొందాలా? ఏదో ఏదో ఒకే దేశంలో దొరికేది ఏమన్నా అమృతం తాగాలా? ఏంటి చేయాల్సి ఏమవుతుంది? రోజు కాక అరగంట అడిగి ముందు మనం ఎలా చేసేవాళ్ళం అలాగే ముందు మనకి